స్థాపించిన 9 నెలలకే అధికారంలోకి వచ్చిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అని, సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్లు అనే నినాదంతో నడుస్తున్న పార్టీ అని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి బొమ్మి సురేంద్ర అన్నారు. బుధవారం నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండల కేంద్రంలో టీడీపీ 41వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఆ పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక హైస్కూల్ కూడలి వద్ద మండల అధ్యక్షుడు పల్లంరెడ్డి రామ్మోహన్ రెడ్డి, కార్యదర్శి నీలం మల్లికార్జున యాదవులతో కలిసి బొమ్మి సురేంద్ర తెలుగుదేశం జెండాను ఆవిష్కరించారు. అనంతరం టీడీపీ శ్రేణులు మిఠాయిలు పంచిపెట్టి తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సురేంద్ర మాట్లాడుతూ, కూడు గూడు గుడ్డ అనే నినాదంతో పేదలకు సేవ చేయాలనే ఉద్దేశంతో స్వర్గీయ నందమూరి తారక రామారావు టీడీపీ పార్టీని స్థాపించడం జరిగిందన్నారు. పేదల అభివృద్ది కోసం అనునిత్యం టీడీపీ పనిచేయడం జరుగుతుందని అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి ఘన విజయం అందించిన ప్రతి ఒక్కరికి ఆయన ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు అక్కయ్య గారి ఏడుకొండలు, ఏకోలు కోదండయ్య, కొత్తపల్లి రమేష్ కుమార్, ఉదయ్ కుమార్, రాగాల శివకృష్ణ, శ్రీనివాసులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు 41వ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకుంటా ఉన్నాం. ఆయన పార్టీ పెట్టిన 9 నెలల్లో పార్టీ అధికారంలో రావడం జరిగింది. ఆయన నినాదం కూడు గుడ్డ గూడు అనే నినాదంతో పేద ప్రజల కోసం, పేద బలహీన వర్గాల ప్రజల కోసం పనిచేయడం జరిగింది అని చెప్పి మీకు అందరూ తెలియజేస్తున్నాం. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అనే నినాదంతో ఆయన ఒక విశిష్ట రాజకీయ లక్షణాలతో ఈ రాష్ట్రాన్ని, తెలుగుదేశం ఆత్మ అభిమానాన్ని ఢిల్లీలో కూడా తెలియజేయడం జరిగిందని చెప్పి మీకు తెలియజేస్తాను. ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి కాడి నుంచి, అదేవిధంగా ఈ రోజు చంద్రబాబు నాయుడు వరకు తెలుగుదేశం ప్రభుత్వం, పేదల ప్రభుత్వం, పేదల సంక్షేమం అభివృద్ధి కోసమే పనిచేస్తుందని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. ఇప్పుడు చూస్తున్నాం, ఈ ప్రభుత్వం వచ్చిన ఈ 3-4 సంవత్సరాల్లోనే ఈ రాష్ట్రంలో అభివృద్ధి కానీ 30 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయింది. ఈ రాష్ట్రం వెళ్ళిపోయింది. ఇప్పుడు మళ్ళా ఈ రాష్ట్రం అభివృద్ధి జరగాలంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాలా. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కూడా ఈరోజు కూడా ఎన్టీఆర్ ఆశయాలతో పనిచేస్తూ ఉన్నాడు. ఎన్టీఆర్ తెలుసు మీకు, ఎన్నో గ్రామాల్లో కూడా ఎన్టీఆర్ గారే శ్రమదానం అయితే మీ కార్యక్రమాలన్నీ కూడా గ్రామాల్లో, గ్రామ స్వరాజ్యం అని చెప్పి గ్రామాల్లో కూడా అభివృద్ధి కార్యక్రమాలు శ్రీకారం చుట్టింది కూడా మా దివంగత ఎన్టీ రామారావు గారు అని చెప్పి మీకు అందరికి తెలియజేస్తా ఉన్నాను. ముత్తుకూరు నుంచి నెల్లూరుకు రోడ్డు వేయడం జరిగింది. ఇది ఒక్కటి తప్పించి ఇంకేమన్నా ఈ గ్రామాల్లో ఎక్కడన్నా రోడ్లు వేసారా? ఎక్కడ నిద్రలేసి ఈ ఎమ్మెల్యే గారు, ఇప్పుడు ముందే మంత్రి, నేను ఇది చేసాను చెప్పుకోవటమే కానీ అభివృద్ధి కార్యక్రమాల్లో ఎక్కడా చేయటం లేదని కూడా తెలియజేస్తున్నాం. వాళ్ళు చేసిన అభివృద్ధి ఏమన్నా ఉందంటే ఎస్సీ ఎస్టీ బీసీల మీద దొంగ కేసులు పెట్టే దాంట్లో మాత్రం అభివృద్ధి అని చెప్పి తెలియజేసుకుంటూ మీరందరూ కూడా ప్రజలు కూడా గమనించాలా. మీకు అందరూ కూడా మాకు ఎమ్మెల్సీ సీట్లో కూడా ఒక 3 ఎమ్మెల్సీ సీట్లని గ్రాడ్యుయేషన్లో గెలిపించారు. వాళ్ళకు కూడా గ్రాడ్యుయేషన్ అందరూ కూడా మేము ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాం. ఐఏఎస్ అవ్వడమే లక్ష్యమా? 22 సంవత్సరాలకే ప్రభుత్వోద్యోగం సాధించాలనుకుంటున్నారా? అయితే ఇంటర్ మరియు డిగ్రీతో ఇంటిగ్రేటెడ్ సివిల్ సర్వీసెస్ కోచింగ్ అందిస్తూ వేలాది మందిని ప్రభుత్వ ఉద్యోగులుగా తీర్చిదిద్దిన ఏకైక విద్యా సంస్థ నారాయణ ఇంటిగ్రేటెడ్ ఐఏఎస్ అకాడమీ ఇప్పుడు మన నెల్లూరులో హైలీ క్వాలిఫైడ్ మరియు డాక్టరేట్ కలిగిన అధ్యాపకులచే విద్యాబోధన, సీనియర్ ఆఫీసర్స్తో ఇంటర్ఫేస్ సెషన్స్ నిర్వహిస్తూ లక్ష్య సాధన దిశగా అడుగులు వేయిస్తున్న నారాయణ ఇంటిగ్రేటెడ్ ఐఏఎస్ అకాడమీ Boys Day and Residential Campus, Gomati Nagar, Nellore, 817-996-9829. Girls Day and Residential Campus, Thanalakshmipuram, Nellore, 817-996-9791.